హలో, వెల్కమ్ టు వర్షిత వంటిల్లు. నేను ఈరోజు చేయబోయే స్నాక్ ఐటమ్ కచోరీ అండి. కచోరీలు చాలా టేస్టీగా ఉంటాయండి, చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. అచ్చం స్వీట్ షాప్లో లాగా మనం కచోరీని ప్రిపేర్ చేసుకోవచ్చు. కచోరీ తయారీకి ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు మైదాను తీసుకోవాలి. ఇందులో ఒక స్పూన్ వామను వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి. కొద్దిగా సోడాను కూడా యాడ్ చేసుకోవాలి. ఒక 2 స్పూన్లు వేడి చేసిన నూనెని కానీ నెయ్యిని కానీ యాడ్ చేసుకోవచ్చు. వేసుకొని పిండిని ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి. చపాతి పిండిని కలిపినట్టు కలుపుకోవాలండి పిండిని. ఇలా పిండిని కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 15 నిమిషాల పాటు అలా ఉంచుకోవాలి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ ఎక్కాక ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక 1 స్పూన్ జీలకర్రను వేసుకోవాలి. వేసుకొని మనం ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. ఆనియన్స్ పూర్తిగా మగ్గక్కర్లేదండి. 1 స్పూన్ ఉప్పును యాడ్ చేసుకోవాలి. 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టుకొని 1-2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత మూత తీసి ఇందులో 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ చాట్ మసాలా వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకొని కలుపుకోవాలి. అంతే, స్టఫింగ్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఈ స్టఫింగ్ను చల్లార్చుకుందాం. చల్లారిపోయిందండి. ఇప్పుడు పిండిని కొద్ది కొద్దిగా తీసుకొని ఇలా రౌండ్గా చేసుకొని ఇలా ఒత్తుకోవాలి. క్లిప్లో చూపించిన విధంగా ఇలా ఒత్తుకొని అందులో ఆ కర్రీని వేసుకోవాలి. వేసుకొని ఇలా క్లోజ్ చేసుకోవాలండి. స్టఫింగ్ అనేది ఏమాత్రం బయటికి రాకూడదు. ఆ ఎక్సెస్గా ఉన్న పిండిని తీసేయాలి. చేసుకొని 1 ప్లేట్లో ఉంచుకోవాలి. ఇలాగే మిగతా కచోరీలను కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా అన్నీ చేసుకున్న తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక మనం రెడీ చేసుకున్న కచోరీలను అందులో వేసుకోవాలి.
వేసుకొని అటు ఇటు టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. కచోరీలు మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. చూడండి మంచి కలర్ వచ్చేసాయి. ఇప్పుడు వీటిని మనం తీసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. ఇలాగే మిగతా కచోరీలను కూడా ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, కచోరీలు రెడీ అయిపోయాయి. ఇప్పుడు మనం ఫ్రైడ్ పచ్చిమిర్చిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇట్లా పచ్చిమిర్చిని శుభ్రంగా కడిగి చాకుతో ఇలా గాట్లు పెట్టుకోవాలి. పెట్టుకొని ఆయిల్లో వేసుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు ఇందులో ఆయిల్ అంతా తీసేసి అదే గిన్నెలో కొద్దిగా ఉప్పు వేసి జస్ట్ ఒక నిమిషం పాటు అలా ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా రెడీ అయిపోయాయండి. ఇప్పుడు కచోరీలను పచ్చిమిర్చితో గార్నిష్ చేసుకుందాం. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే కచోరీలు రెడీ అయిపోయాయి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.